Shambho Shambho స్త్రీత్వము ఫెమినిటీ అనేది అతి అవసరమైనటువంటి ఒక లక్షణం. ప్రతి మనిషిలోనూ ఫెమినైన్ క్వాలిటీస్, అది మగవాళ్ళైనా సరే వారిలో కూడా ఫెమినైన్ క్వాలిటీస్ అనేవి, స్త్రీత్వపు గుణాలు అనేటువంటివి ప్రతి మనిషిలో ఉంటాయి. అలానే స్త్రీలు అయినప్పటికీ కూడా వారిలో మాస్కులైన్ అంటే మగతనపు తత్వము వారిలో సూక్ష్మంగా అంతర్లీనంగా ఉంటుంది అని ఆధునికమైనటువంటి సైన్స్ దాన్ని మనకి చెబుతూ ఉంది. అంటే మనము మగవాళ్ళము అయినా మనలో స్త్రీత్వపు గుణాలు మనలో ఉంటాయి, అలానే ఆడవారు అయినా వారిలో పురుషత్వపు గుణాలు ఉంటూ ఉంటాయి. ఇది సైన్స్ పరిశోధనలలో కూడా తేల్చిన విషయమే. అంటే మనము స్త్రీ పురుష సమ్మిళితమైనటువంటి వారము. ఈ యొక్క స్త్రీ పురుష సమ్మిళితమైనటువంటి మనము, మనలో ఎక్కువగా ఏ గుణాలు అధికంగా ప్రవర్తిస్తున్నాయి అనేది గమనించుకోవాలి. నేను మాట్లాడేది శరీర నిర్మాణానికి సంబంధించింది కాదు. స్త్రీత్వము అలానే పురుషత్వము, ఫెమినైన్ అండ్ మాస్కులైన్ క్వాలిటీస్ అనేవి శరీరపరమైనటువంటి మార్పులకు చెందిన విషయం కాదు. అంతర్లీనముగా ఈ యొక్క జీవములో ఆ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మన శారీరక పరంగా పురుషత్వమే ఉన్న మనలో ఫెమినైన్ క్వాలిటీస్ అనేవి మనలో అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇది బయాలజీకి సంబంధించింది కాదు, ఈ శరీరానికి సంబంధించిన విషయం కాదు. మనం మాట్లాడుకుంటుంది అంతర్లీనమైనటువంటి ఒక వ్యవహారం గురించి. ఇది సైన్స్ ఈ మధ్య కాలములో దాన్ని ఆవిష్కరిస్తూ వచ్చింది. కానీ మన యోగ శాస్త్రములో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే దీనిపై ప్రస్తావన ఉన్నది. మన యొక్క శివుని యొక్క అర్ధనారీశ్వర తత్వము, ఆ రూపము హాఫ్ ఉమెన్ హాఫ్ మ్యాన్ అనే ఈ అర్ధనారీశ్వర తత్వము అనేది ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి క్వాలిటీస్కి సంబంధించిన విషయం. ఎవరిలో అయితే ఫెమినైన్ క్వాలిటీస్ ఉంటాయో వారికే యోగము అబ్బుతుంది. ఫెమినైన్ క్వాలిటీస్ అని అంటే భౌతికపరమైనటువంటి మార్పులో భౌతికపరమైనటువంటి ప్రవర్తనకు సంబంధించింది కాదు, మన యొక్క జీవం యొక్క ప్రవర్తన. అందుకనే యోగపరమైనటువంటి విధానములో ఏం చెప్తాము అనంటే, ఏ మనిషి అయినా సరే, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, వారిలోని స్త్రీత్వపు మాతృత్వపు గుణము అభివృద్ధి చెందితేనే యోగము అనేది సిద్ధిస్తోంది అని చెప్తాం. లేని పక్షంలో మీరు 10 సంవత్సరాల 20 సంవత్సరాల లేదా మీ బాల్యము నుండి మీరు చనిపోయే వరకు ఎన్ని యోగ సాధనలు చేయండి, ఎన్ని ధ్యానాలు చేయండి, ఎన్ని రకాల పూజలు చేయండి, అది సిద్ధించదు.
దానికి రీజన్ ఏంటి అని అంటే, మీరు మాస్కులైన్ క్వాలిటీస్ అభివృద్ధి చేసుకోవటం వలన, కఠినత్వము అభివృద్ధి చేసుకోవటం వలన ఆ యోగము ఆవిరైపోతుంది, అబ్బదు, ఇంకదు. అందుకనే ఆ స్త్రీత్వపు ఆ యొక్క ఫెమినైన్ జీవము, ఫెమినైన్ క్వాలిటీస్తో అభివృద్ధి చెందుతూ ఉంటే వారికి యోగము అవుతుంది. ఫెమినైన్ క్వాలిటీ అంటే ఏంటి అంటే రెసెప్టివిటీ, అంటే స్వీకరించే గుణము, గ్రహించే శక్తి, అది స్త్రీలలో అధికంగా ఉంటుంది. గ్రహించే శక్తి అంటే ఏంటి అంటే, ఏదైనా శక్తిని, ఏ శక్తినైనా సరే గ్రహించి ఆకర్షించి ఇముడుచుకునేటువంటి ఒక తత్వము ఫెమినైన్ క్వాలిటీ. అందుకే గర్భము దాల్చటము అనేది, పిల్లలని కనటము అనేది స్త్రీకే కేటాయించబడింది. ఎందువల్ల అంటే ఆ స్త్రీ శరీరము, అలానే ఫెమినైన్ క్వాలిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణము మాత్రమే ఒక ఇతరమైనటువంటి విషయాన్ని, బయట నుండి ఒక విషయాన్ని తను తీసుకుని తన శరీరముతో, తన శక్తితో, తన మనసుతో ఇమిడ్చుకోగలిగేటువంటి సహన శక్తి ఉంటుంది, గ్రాహక శక్తి ఉంటుంది. ఇక గ్రహించటమే కాదు, గ్రహించిన దానితో ఈమడటం, దాంతో మమేకం అవటము, అదిగా తను మారటము, కలిసిపోవటం అనేది స్త్రీ తత్వములో అతి ముఖ్యమైనటువంటి విషయం. అందుకే బయట నుండి ఒక జీవము ఈ పిండములోకి వచ్చినా కూడా అది పరాయిది అనేటువంటి భావన లేకుండా, ఇతరమైనది అనే భావన లేకుండా, బయట నుండి ఏదో ఒకటి వచ్చింది నా శరీరంలోకి అనేటువంటి విసుగు లేకుండా, తను ఆ ఇతరమైన ఇంకొక జీవము రెండు ఒకటే అనేటువంటి ఒక మాతృత్వపు భావనలోకి ఈ యొక్క ఫెమినైన్ తత్వము ఇముడుతుంది, దాన్ని ఫెమినిటీ అని అంటాం. అలానే ఒకటి గ్రహించగలదు, రెండు ఇముడ్చుకోగలదు, రెండవది దాన్ని అభివృద్ధి చేసుకోగలదు, డెవలప్ చేయగలదు. అందుకే పిండము డెవలప్ అవటానికి తన యొక్క ఆహారాన్ని తను ధారాదత్తము చేస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. అది అభివృద్ధి అవటానికి, పిండము అభివృద్ధి కావటానికి అన్ని విధాలుగా తన శరీరము, మనసు అన్నీ సహాయం చేస్తూ ఉంటాయి. ఈ మూడు లక్షణాలు యోగములో కూడా అవసరము. మీరు ఒక కొత్త, ఇప్పటి వరకు అనుభూతి చెందినటువంటి ఒక శక్తిని మీరు సాధన ద్వారా ఆహ్వానించుకోగలగాలి. ఆ శక్తిని ఆహ్వానించిన తర్వాత ఆ శక్తితో మమేకమైపోవటం తెలియాలి, ఈ జీవము మమేకం అవటం తెలియాలి. అలానే సహనముతో ఆ మమేకమైనటువంటి ఆ జీవ శక్తితో, యోగ శక్తితో, ధ్యాన శక్తిని మనము అభివృద్ధి చేసే విధంగా సహనంతో ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలని ఫెమినిటీ అని అంటాం. ఒకటి ఆకర్షించటము, దానితో మమేకం అవటము, దాన్ని అభివృద్ధి చేయటము అనే దాన్ని స్త్రీత్వము అని అంటారు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా వారిలో స్త్రీత్వపు గుణము ఎక్కువగా ఉంది అని అర్థం. ఆ లక్షణము ఉన్నప్పుడే మీకు యోగం అనేది సిద్ధిస్తుంది. లేని పక్షములో యోగము అనేది కొన్ని వేల లక్షల ప్రశ్నలుగా మిగిలిపోతుందే తప్ప,
మీ జీవితము అనేది కోట్ల లక్షల కోట్ల ప్రశ్నలుగా మిగిలిపోతుంది తప్ప ఎప్పటికీ కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు, జీవ అభివృద్ధి అనేది ఉండదు, ప్రజ్ఞ అభివృద్ధి చెందటం అనేటువంటి సందర్భము ఏర్పడదు. అందుకే యోగము అబ్బాలి అంటే మనలోని ఆ యొక్క ఫెమినిటీ అనేటువంటిది డెవలప్ అవ్వాలి. ఆ లక్షణం ఉంటేనే యోగం అబ్బుతుంది, లేని పక్షములో యోగము మనకి చాలా దూరము అని అర్థం. శంభో శంభో శంభో.